హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కర్ణాటకలో ఒక కోటీశ్వరుడైన వ్యక్తి నివసించేవాడు. తనకి ఒక్కగానొక్క కూతురు. ఆ కూతురుని ఎంతో అల్లారు ముద్దుగా పెంచేవాళ్ళు. ఆ పాపకి కష్టమంటూ తెలియదు. చిటిక వేయగానే ప్రతిదీ కూడా తన కళ్ళ ముందుకు వచ్చేస్తుంది. కానీ ఆ అమ్మాయికి ఏదో తెలియని బెలితి. ఎందుకంటే బాగా డబ్బున్న అమ్మాయి కాబట్టి వాళ్ళ తల్లిదండ్రి ఆ అమ్మాయిని ఇంటి నుంచి బయటకు పంపేవారు కాదు. స్కూల్కి దిగబెట్టినా, కాలేజ్కి పంపించినా వీళ్ళే స్వయంగా దిగబెట్టి మళ్ళీ సాయంత్రం పికప్ చేసుకునేవాళ్ళు. ఇలా చాలా రోజులుగా ఆ అమ్మాయి ఇదే విషయంపై బాధపడుతుంది. నన్ను ఎందుకు ఇలా వీళ్ళు బంధిస్తున్నారని ఫీల్ అయ్యేది. కొన్నాళ్ళ తర్వాత ఆ అమ్మాయి కాలేజీ చదువులకు వచ్చింది. అప్పుడు తన ఫ్రెండ్స్ పబ్బులు పార్టీలు అంటూ తిరుగుతుంటే తిను మాత్రం పొద్దున కాలేజీకి రావడం, సాయంత్రం అవగానే మళ్ళీ ఇంటికి వెళ్ళడం ఇదే సరిపోయింది. ఇంకా ఒకరోజు కోసం తట్టుకోలేక వాళ్ళ తండ్రితో వాగ్వాదానికి దిగింది. అసలు నాతోటి స్నేహితులందరూ కలిసి చక్కగా పార్టీలు పబ్బులు అంటూ ఎంజాయ్ చేసి నలుగురు కలిసి బయటకు వెళ్ళి వస్తారు, నేనేమో ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు నాన్న, మనకి ఇంత డబ్బు ఉండి కూడా ప్రయోజనం ఏంటి అని ఆ అమ్మాయి వాళ్ళ తండ్రిని ప్రశ్నిస్తుంది. అప్పుడు నీకేం చేయాలని ఉంది చెప్పు అని తండ్రి అంటే, నాకు అందరిలానే ఉండాలని ఉంది, ప్రస్తుతం అయితే నాకు ఒక గాలిపటం ఎగిరేయాలని ఉంది అని ఆ అమ్మాయి బాధపడుతుంది. సరే మనం గాలిపటం ఎగిరేద్దామని ఆ అమ్మాయిని వాళ్ళ ఇంటి మీదకు తీసుకెళ్లి గాలిపటానికి తాడును కట్టి తన కూతురికి ఇస్తాడు. దానికి కూతురు చాలా సంతోషంగా ఉంటుంది. అది చూసి ఆ తండ్రి కూడా సంతోషిస్తాడు. ఇప్పుడు నీకు సంతోషమేనా అని అంటే, అవునా నాన్న నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది ఆ అమ్మాయి. అప్పుడు ఉన్నట్టుండి వాళ్ళ తండ్రి ఆ గాలిపటం యొక్క తాడును తెంచేస్తాడు. ఆ తర్వాత గాలిపటం కాసేపు గాల్లో అలా ఎగిరి ఆ తర్వాత ఒక చెట్టుకు చిక్కుకొని ఆ గాలిపటం అంతా చిరిగిపోయి కింద పడుతుంది. అలా కింద పడిపోవడం చూసి ఆ కూతురు బాధపడుతుంది. అప్పుడు తండ్రి, మన జీవితం కూడా ఇలానే ఉంటుంది. మనం ఎంత నిటారుగా ఎంత నిక్కచ్చిగా ఉంటే అంత పైకి ఎదుగుతాం. నేనెందుకు నిన్ను అంత స్ట్రిక్ట్గా పెంచుతున్నాను అని అంటే, నువ్వు గాలిపటం లాంటి దానివి. నేను ఆ గాలిపటానికి ఉన్న దారాన్ని. నేను ఉన్నంత వరకు నువ్వు అలా పైకి ఎగురుతూనే ఉంటావు. ఎప్పుడైతే నేను నిన్ను వదిలేశానో అప్పుడు నువ్వు ఇలా కింద పడిపోతావు. మన జీవితాలు బాగుండాలి, మనం ఒక మంచి స్థాయికి ఎదగాలి అంటే మన జీవితానికి కొన్ని విలువలు ఆశయాలు పెట్టుకోవాలి, కొన్ని నియమాలు పెట్టుకోవాలి. మనం ఇలానే ఉండాలి అని చెప్పి జీవితం విలువ ఏంటో అర్థమయ్యేలా చేస్తాడా తండ్రి. ఆ తర్వాత నుంచి అమ్మాయి, నేను ఇప్పటి వరకు మిమ్మల్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను, ఇక నుంచి మీరు ఏం చెప్తే అదే వింటానని చెప్పి ఆ తండ్రికి మాట ఇస్తుంది. మీరు కూడా గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్, మన తల్లిదండ్రి ఏది చెప్పినా మన మంచికే కాబట్టి మీరు కూడా మీ తల్లిదండ్రి చెప్పిన మాటలను విషయాన్ని వినండి. ఏ తల్లిదండ్రి అయినా సరే తమ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటారు తప్ప చెడిపోవాలని కాదు. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్.